हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मन किचन लो ईजी गा रुचिकर चेसे वंकाय कारमनी चूपिंचबोतुन्नानु। इला वंकाय तो रुचि चाला सिंपल गा चेसुकोवच्चु। वेड़ी-वेड़ी अन्नंलो तिन्ना लेदा चपाती कांबिनेशन लो तीसुकुन्ना चाला बागा टेस्ट गा उंटुंदी। कोत्तगा मरी रुचिगा तिन्ना कोद्दी तिनालनिपिंचे वंकाय कारम टेस्ट मात्रं चाला चाला बागुंटदंडी। सिंपल गा मनं ओक 10 నిమిషాలలో రెడీ చేసుకోవచ్చు। మరి సింపుల్ గా ఉండే ఈ వంకాయ కారం కోసం ముందుగా నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయలను తీసుకున్నాను। ఇక్కడ మీరు ఏదైనా బ్లాక్ అయినా వే కలర్ అయినా వంకాయలు తీసుకోవచ్చు। ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి, పొడవు ముక్కలు లేకుంటే చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చినవి। ఇక్కడ ఒక పాన్ తీసుకొని దాంట్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు 2 వేసుకోవాలి తుంచేసి। ఇలా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ స్మాల్ ఆనియన్ ని సన్నగా కట్ చేసి తీసుకోవాలి। ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి దాన్ని కూడా। ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీ కూడా వేసుకోవాలి। కర్రీ లీవ్స్ ఇక్కడేమో ఒక 8 నుంచి 9 దాకా వేసి మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి। ఇలా వేసి పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, టర్మరిక్ పౌడర్ 1/2 టీ స్పూన్, మీ రుచిని బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేయండి। ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలను దీంట్లో వేసుకోవాలి। ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఫ్లేమ్ ని మీడియం లో ఉంచి బాగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా కొంచెం వాటర్ ఊరే వరకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి। ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి వంకాయని ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాల పాటు। ఇక్కడ వేరొక స్టవ్ మీద ఒక పాన్ తీసుకొని దాంట్లో పల్లీలు 1 1/2 కప్పు వేసుకోవాలి। కొంచెం ఫ్రై చేసుకోవాలి పల్లీలను। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 1/2 కప్పు శనగపిండి వేసుకోవాలి। ఇలా వేసి కొంచెం సిమ్ మీద ఉంచి రోస్ట్ చేసుకోవాలి। ఇలా బాగా 2 నిమిషాలు రోస్ట్ చేసుకున్న తర్వాత బాగా చల్లిన తర్వాత మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ లో తీసుకోవాలి। తీసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు చూడండి ఇక్కడ వంకాయ ఆల్మోస్ట్ బాగా ఉడికింది। ఇలా మధ్యలో మిక్స్ చేస్తూ వంకాయని ఉడికించాలి, లేకపోతే మాడిపోతుందండి। ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, చెక్ చేస్తుంది చాలా బాగా ఉడికింది, మరీ మెత్తగా ఉడికే అవసరం లేదండి। ఇప్పుడు కొరియాండర్ పౌడర్ 1.5 టేబుల్ స్పూన్, క్యూమిన్ పౌడర్ 1/2 టీ స్పూన్ ఇలా వేసి ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పల్లీల పౌడర్ ఉంది కదా, అది కూడా దీంట్లో వేసుకోవాలి। వేసి బాగా మిక్స్ చేసుకోవాలి, ఫ్లేమ్ని సిమ్లో ఉంచాలి। చూడండి ఎంత బాగా అయిందో కర్రీ। ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి। చాలా చాలా రుచిగా కమ్మగా చాలా బాగుంటుందండి। మనం సింపుల్గా ఒక 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది। సింపుల్గా ఇలా మనం అన్నంలో చపాతీలో దేనిలో తిన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది। తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి, కొత్తగా చాలా బాగుంటుంది। ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్తో మనం ఈజీగా వంకాయ కారాన్ని రెడీ చేసుకోవచ్చు, చాలా బాగా టేస్టీగా ఉంటుందండి। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా వస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।